హాయ్ అండి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ స్పెషల్ అయితే నేను షీర్ కుర్మా, బాస్మతి బగారా రైస్, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. గ్రేవీతో పాటు వేరే లెవెల్ ఉంటుందన్నమాట. రండి చేసేసుకుందాం. నెయ్యి పోసుకొని చక్కగా సేమ్యానైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సేమియా అయితే వేగిపోయాయి. చక్కగా పక్కన తీసి పెట్టేసుకొని వేరే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే చక్కగా వేపేసుకుందాము. అలాగే రంజాన్ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. వేరే గిన్నెలో నెయ్యి పోసుకొని జీడిపప్పు, కిష్మిష్, కొబ్బరి ముక్కలు, ఎండి ఖర్జూరం చక్కగా వేసి చక్కగా వేపుకోండి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేపితే మాడిపోయే అవకాశం ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. చక్కగా వేగిపోయాయండి, సరిపోతుంది. ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడైతే పాలు కాగబెట్టేసుకుందాము వేరే గిన్నెలో. పాలైతే మరుగుతున్నాయండి. ఇంకొక 5 నిమిషాలు ఈ రకంగా మరిగించుకొని పంచదార అయితే ఇందులో వేసేసుకుందాము. పంచదార వేసి ఒక్కసారి అయితే ఈ రకంగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందాక వేపి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, సేమియా అయితే వేసి చక్కగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ పాలల్లోనే ఉడకాలి సేమియా, అప్పుడే గొప్ప రుచిగా ఉంటుందన్నమాట. ఇందులోనే ఉడికితే ఇప్పుడు ఇందాక వేపి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, బాదం, కిష్మిష్ అవి కూడా వేసేసి ఇంకొకసారి అయితే కలిపేసేయండి. ఆ వేడికి చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఫైనల్లో యాలకుల పొడి వేసుకుంటే అయిపోతుంది. ఆ చిన్న క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడైతే బగారా రైస్ చేసుకుందాము రండి. నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను 2 కేజీలు. ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి చక్కగా వేపుకోండి. ఇందులోనే ఆల్ గరం మసాలా కూడా వేసేసాను. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. పుదీనా వేసుకుందాం కొంచెం. దాంతోపాటు కొత్తిమీర కూడా వేస్తున్నాను. పుదీనా ఆయిల్లో వేగితే మంచి వాసన వస్తూ ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇంకొక్కసారి అయితే కలిపేసుకుందాము ఈ రకంగా. బగారా రైస్కి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేయండి. అది ఆయిల్లో వేగుతుంటే వాసన అయితే గుమాయిస్తూ ఉంటుందన్నమాట. నేనైతే 2 స్పూన్లు వేసాను. చక్కగా వేపుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే నీళ్లు పోసుకొని ఎసరైతే పెట్టేసుకుందాము. ఇందులోనే ఉప్పు కూడా వేసేసి ఎసరైతే పెట్టేస్తున్నాను. ఎసరైతే వచ్చేసింది. నేను బాస్మతి రైస్ని గంట ముందే నానబెట్టాను చక్కగా వాష్ చేసుకొని. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాము ఇందులో. చక్కగా ఉడికిపోతుంది చూసారా. ఒక్కసారి అయితే కలిపేసుకొని చక్కగా దమ్ చేసుకోవాలండి. అంతే, ఒక 5 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట.
దగ్గరగా అయింది కదా, ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకొని 5 నిమిషాలు దమ్ చేసుకుంటే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేద్దాము, రండి. ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి చక్కగా వేపుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ చికెన్ కర్రీ గ్రేవీతో పాటు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. బగారా రైస్లోకి గ్రేవీ ఉంటేనే కదా బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. ఇలా కలుపుతూ ఉంటే చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చి దగ్గరగా అవుతుందన్నమాట. అప్పుడే నీసు వాసన లేకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, గుంటూరు కారం ఉండోయి, కారం కారంగా ఉంటుంది. నీసు కూరల్లో ఒక చెంచా ఎక్కువ ఉంటేనే టేస్ట్ గొప్ప రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. ముక్కలకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుంది. అప్పుడైతే దగ్గరగా అయింది కదా, ఇప్పుడైతే నీళ్లు పోసేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను ముందుగానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ గొప్ప రుచిగా ఉంటుందన్నమాట. ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొక్కసారి అయితే కలిపేసేయండి. ఉడుకుతుంటే వాసన వస్తుంది, వాసన అయితే గుమాయిస్తుంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. ఫైనల్లో కొంచెం గరం మసాలా వేసి ఇంకొక్కసారి అయితే కలిపేయండి. ఈ రకంగా బగారా రైస్లో కలుపుకొని తింటే కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్లు అలా ఉరుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.